కేటీఆర్ గారు. స్పీకర్ సార్, ముందుగా ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ బిల్లుకు స్వాగతం పలుకుతున్నాం సార్, సమర్థిస్తున్నాము మా పార్టీ తరఫున కూడా. అయితే గౌరవ మంత్రి గారి దృష్టికి, గౌరవ ప్రభుత్వం దృష్టికి మా తరఫున, ఎందుకంటే న్యాయ వ్యవస్థ మీద ప్రజలకు అపారమైన విశ్వాసం ఉంది. అధ్యక్ష పెద్దలు చెప్పినట్టుగా, మన రాజ్యాంగ నిర్మాత గౌరవనీయులు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పినట్టుగా, ఫోర్ పిల్లర్స్ ఆఫ్ డెమోక్రసీలో న్యాయ వ్యవస్థ కూడా అత్యంత విశ్వసనీయత, అత్యంత బలమైన ఒక పునాది కూడా మన రాజ్యాంగ నిర్మాతలు రాజ్యాంగంలోనే వేయడం జరిగింది. అధ్యక్ష గౌరవ మంత్రి గారిని నేను కోరేది ఏమంటే, అధ్యక్ష ఇప్పుడు వారు చెప్పారు ఫర్ స్పీడీ ఎక్స్పెడీషియస్ జస్టిస్, దానికోసమే ఈ కార్యక్రమం, ఈ చట్టం తెస్తున్నాం, ఈ బిల్ తెస్తున్నాం అని చెప్పారు. చాలా సంతోషం. వారికి మంత్రి గారు నేను కోరేది ఒకటే, ఈ మధ్యకాలంలో మంత్రి గారు మనం గమనిస్తూ ఉన్నాం, మన మా సబితా ఇంద్రారెడ్డి గారు కూడా చాలా వివరంగా మాట్లాడారు, శాంతి భద్రతల విషయంలో ఎట్లా ఉంది పరిస్థితి అనేది కూడా చాలా వివరంగా చెప్పారు. దయచేసి ప్రభుత్వాన్ని నేను కోరేది, మనందరం కూడా, ఎందుకంటే సమిష్టిగా రాజకీయాల్లో ఏ రకమైన అభిప్రాయాలు ఉన్నప్పటికీ, ఏ రకమైన సిద్ధాంతాలు ఉన్నప్పటికీ, ఏ రకమైన విభేదాలు ఉన్నప్పటికీ, మనందరం కూడా కొన్ని విషయాల్లో మాత్రం సమిష్టిగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈ రాష్ట్రంలో ఈరోజు జరుగుతున్న అత్యాచారాలు కానీ, ఈ రాష్ట్రంలో ఈరోజు జరుగుతున్న సైబర్ క్రైమ్ కానీ, రాష్ట్రంలో మనం అందరం కూడా జుడీషియస్గా ఆలోచించి ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ఏర్పాటు, ముఖ్యంగా అత్యాచార కేసుల విషయంలో దయచేసి నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా, అవసరమైతే ప్రతి జిల్లాలో స్పెషల్ కోర్ట్స్ ఏర్పాటు చేయండి. ఫాస్ట్ ట్రాక్ అంటే ఒక్కసారి ఇలాంటి నేరం జరిగినప్పుడు మళ్ళీ ఎవరూ అలాంటి సాహసం, దుస్సాహసం చేయకుండా నిందితుడికి వెంటనే శిక్ష పడుతుంది, బాధితులకు న్యాయం వస్తుందనే విధంగా ప్రతి జిల్లాలో అవసరమైతే ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి మా విజ్ఞప్తి. అదే మాదిరిగా అధ్యక్ష, నాట్ జస్ట్ ఇన్ ద ఇష్యూ ఆఫ్ సెక్షువల్ మొలిస్టేషన్స్ ఎట్సెట్రా, బట్ ఆల్సో ఇతర సైబర్ క్రైమ్ విషయంలో కూడా, ఎందుకంటే ఇప్పుడు క్రైమ్ రూపం మారుతోంది. ఇదివరకు మనకు ఎన్నో సెక్షన్స్ ఉన్నాయి అధ్యక్ష పీనల్ కోడ్లో, అవన్నీ కూడా చాలా అవుట్డేటెడ్ అయిపోయినాయి, ఆబ్సిలీట్ అయిపోయినాయి, అందుకే కొత్త చట్టాలు కూడా వస్తూ ఉన్నాయి. నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతూ ఉన్నాను, ఈ మధ్యన కేంద్ర ప్రభుత్వం కొన్ని కొత్త న్యాయ చట్టాలు కూడా తెచ్చింది. అయితే ఈ న్యాయ చట్టాల వల్ల కొంత మనకి ఏమైనా ఇబ్బంది కలుగుతుందో అనే ఒక భయం కూడా కొన్ని వర్గాల నుంచి వ్యక్తం అవుతూ ఉంది. ముఖ్యంగా మన తెలంగాణ ఈ ప్రాంతంలో వామపక్ష ఉద్యమాలు, ప్రజా సంఘాలు చాలా విస్తృతంగా, చాలా క్రియాశీలంగా ఉండే రాష్ట్రం మన తెలంగాణ. ఎంతోమంది గతంలో ప్రజా ఉద్యమాల్లో పాల్గొని అసూలు బాసిన నేల తెలంగాణ. అట్లాంటి తెలంగాణలో మనం కొత్త చట్టాల వల్ల పోలీస్ రాజ్యంగా ఏమన్నా రాష్ట్రం మారుతుందా అనే ఒక అనుమానం కూడా కొన్ని ప్రజా సంఘాల్లో, పౌర సంఘాల్లో, వామపక్ష సంస్థల్లో, ఇతరుల్లో కూడా ఉంది. దయచేసి నేను మంత్రి గారిని కోరుతా ఉన్నాను, కర్ణాటక రాష్ట్రం ఎక్కడైతే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉందో, పశ్చిమ బెంగాల్, తమిళనాడు ఈ మూడు రాష్ట్రాల్లో కూడా ఆ కేంద్రం తీసుకొచ్చిన చట్ట సవరణలను వారు కొంత మార్పులు చేర్పులు చేసి పోలీస్ రాజ్యంగా కాకుండా ప్రజలకు, పౌర సంఘాలకు, ప్రజాస్వామ్యంలో నిరసనలకు హక్కుండే విధంగా వారు కొన్ని చట్ట సవరణలు కూడా తీసుకొచ్చారు. నాకు తెలుసు ఈ బిల్లుతో డైరెక్ట్గా దానికి సంబంధం లేకపోవచ్చు, కానీ ప్రభుత్వాన్ని నేను కోరేది ఏమంటే, ఈ చట్టాల విషయంలో కూడా మన రాష్ట్ర ప్రభుత్వం, మన రాష్ట్రంలో కూడా ఒక విధానపరమైన నిర్ణయం మీరు తీసుకోండి. తప్పకుండా మనం కూడా ఆలోచన చేయవలసిన అవసరం ఉంది. సిద్ధరామయ్య గారు ఇప్పటికే చాలా వివరంగా ఈ విషయంలో తన నిరసన చెప్పారు, తప్పకుండా మా కర్ణాటక రాష్ట్రంలో దీనికి సవరణలు కూడా తీసుకొస్తామని చెప్పారు. నేను మంత్రి గారిని స్పష్టంగా, నేను ఈ బిల్లుతో సంబంధం లేకపోయినా ఈ విషయంలో ప్రభుత్వం మన సభ్యులకు, రాష్ట్ర ప్రజలకు ఒక విశ్వాసం నింపే ప్రయత్నం చేయాలని కోరుతా ఉన్నా. అత్యాచార బాధితులకు, అదేవిధంగా సైబర్ క్రైమ్లో ఇవాళ లక్షల లక్షలు కోల్పోతున్న వాళ్లకు సత్వర న్యాయం లభించే విధంగా ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ప్రతి జిల్లాలో ఏర్పాటు చేయాలి, వేగంగా అందులో కావాల్సిన నియామకాలు పూర్తి చేయాలి, ఏమైనా గ్యాప్స్ ఉంటే భర్తీ చేయాలి, వేగంగా స్పీడీ ఎక్స్పెడీషియస్ జస్టిస్ జరగాలి. ఎందుకంటే పెద్దలు ఒక సామెత చెప్తారు అధ్యక్ష, జస్టిస్ డిలేడ్ ఇస్ జస్టిస్ డినైడ్, అంటే ఎంత ఆలస్యంగా న్యాయం దొరికితే అంత అన్యాయం జరిగినట్టే లెక్క అని. కాబట్టి జస్టిస్ డిలేడ్ ఇస్ జస్టిస్ డినైడ్ అనే మాటను గుర్తు చేసుకుంటూ ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాలి. కేంద్ర చట్టాల విషయంలో కూడా తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం కూడా తన వైఖరి తెలియజేయాలి. పోలీస్ రాష్ట్రంగా, పోలీస్ రాజ్యంగా తెలంగాణ మారకుండా, మళ్ళా మంత్రి గారు ఇవాళ ఐటీ మినిస్టర్గా కూడా వారే ఉన్నారు, మినిస్టర్ గారిని కూడా నేను కూడా కోరుతున్నాను. ఈ మధ్యన ఇంకొక బిల్లు తెస్తా ఉన్నారు, సోషల్ బ్రాడ్కాస్ట్ల మీద కూడా పాబంది పెడుతూ, సోషల్ మీడియా మీద కూడా పాబంది పెడుతూ ఒక బిల్లు తెస్తా ఉన్నారు. దయచేసి మంత్రి గారు నేను కోరుతా ఉన్నాను, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను హరించే విధంగా ప్రజాస్వామ్య దేశంలో ఏది చేసినా అది తప్పవుతుంది. ఎందుకంటే అల్టిమేట్గా డిజిటల్ మీడియాలో కూడా పౌరులు తమ భావాలను స్వేచ్ఛగా, తమ వాక్ స్వాతంత్రాన్ని పూర్తి స్థాయిలో వినియోగించుకుంటూ వ్యక్తీకరించే అవకాశం ఉండాలి. దయచేసి అలాంటి ఏమన్నా వస్తే తప్పకుండా దాన్ని మనందరం కూడా కలిసికట్టుగా నిరోధించాలని చెప్పి కూడా కోరుతూ, గౌరవ మా పార్టీ తరఫున తప్పకుండా చెప్పిన భావ స్వేచ్ఛకు సంబంధించి ఎవరికి ఇబ్బంది లేదు. ఉదాహరణకు మీ
శాసనసభలో జరిగిన సంఘటన, దాని తదుపరి వీడియో వచ్చినటువంటి అంశం మీద మీ దృష్టి తెస్తా ఉన్నా. వారి ఉద్దేశం అటువంటి వారిని కూడా చర్య తీసుకోవద్దంటే, సభ జరుగుతూ ఉంది, మిత్రులు ధర్నా చేస్తూ ఉన్నారు, అక్కడి నుంచి ఫోటోలు తీస్తుంటే మేము చూసినా లేదని మా సహచార సభ్యుడు వచ్చి మాకు చెప్తూ ఉంటుంటే, దాని మీద వచ్చిన వీడియో చూస్తే మీరు తప్పకుండా దాని మీద ఎవరి సోదరికి జరిగినా సోదరికి జరిగినా సిగ్గుగా అనిపించే పరిస్థితి ఉంది. దయచేసి సభ్యులంతా కూడా గమనించండి, ఇటువంటి పరిస్థితి ఉంటే. నేను కూడా చెప్పిన, నేను మొన్న కూడా రవాణా శాఖ మంత్రిగా, నిజంగా మహిళలు 70 కోట్ల మంది ప్రయాణం చేశారు. నేనే ఉంటున్నా ప్రయాణం చేసే సందర్భంలో ఒకవేళ కొత్తలు వచ్చినప్పుడు అరే ఫ్రీ బస్ వచ్చింది కానీ వాళ్ళని ప్రయాణం చేసి ఉండొచ్చు, కానీ వాళ్ళు ఎటువంటి వీడియోలు అంటే కొంతమంది వ్యక్తులు తెలుసు సంబంధించినటువంటి ఇవాళ సోషల్ మీడియాకు సంబంధించి, నేను ఈ ద్వారా పోలీసు అధికారులు కూడా అటువంటి వాళ్ళకి సంబంధించి చర్యలు తీసుకునే పరిస్థితి స్వయంగా వారిని, అంటే ఆ వీడియో చూసినట్టయితే మీరు కూడా నిజంగా చెప్తా ఉన్నా దయచేసి అధ్యక్ష, అటువంటి వీడియోలను ప్రదర్శించే పరిస్థితి ఉంటే ఎట్లా అధ్యక్ష కావాల్సుకొని దానికి సంబంధించి. నిన్న మేము మాట్లాడుతుంటే ఏదో ఒక ప్రతిదీ ఒక నిమిషంలో ఏదైనా ఇప్పుడు ఒక ప్రతిబంధన ఒక నిబద్ధత దానేకంగా మనం ఆనాడు ప్రభుత్వం మీద మాట్లాడడం, 100 మంది మీద కేసులు పెట్టారు అధ్యక్ష, ఒక్కొక్కరికి ఎన్ని రకాలుగా సోషల్ మీడియాలో ఇయ్యాలో నా దగ్గర చెప్తాను, అనేక మంది మేము మా నా కార్యకర్తలు కేసులు ఎదుర్కొన్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇలా ఏం మాట్లాడింది కూడా లేదు, ఉన్న జరిగిన వాస్తవాన్ని ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తే ఇలా నేరుగా ఇండివిజువల్స్ ఒక మంత్రి ఒక గిరిజనకు సంబంధించినటువంటి ఒక సోదరి మన మహిళ ఇక్కడ జరిగినటువంటి శాసనసభలో జరిగిన దాని మీద కూడా ఇట్లా నేను అడుగుతాను గౌరవ అమ్మా, నేను మీ గురించి మాట్లాడు, నేను నా పార్టీకి సంబంధించి నేనే మళ్ళా నేను సోషల్ మీడియా, దిస్ ఈజ్ రన్నింగ్ కామెంటరీ సార్ అధ్యక్ష, రన్నింగ్ కామెంటరీ. కూర్చోండి, నేను గౌరవ సభ్యుడు మాట్లాడిన అంశం మీద కూర్చోండి. నేను రవాణా శాఖ మంత్రిగా నేను గతంలో కూడా మొన్న చెప్పిన ఆర్టీసీకి సంబంధించి మహిళలు ఉల్లిపాయలు తీసుకొని బస్సులలో పోతున్నారు అని ప్రత్యేకించి ఫేక్ వీడియోస్ తయారు చేసి పెడుతుంటే ఇది మహిళలను అవమానపరిచినట్టు కాదా? ఇలా వాళ్ళకి సంబంధించి అక్క అండగానే అవమానపడ ఏం జరిగింది? దానికి సంబంధించి రోజు పొద్దున అదే ఎజెండా ఎజెండా నిన్నటికైపోయింది, నేను దాని గురించి మాట్లాడలే ఇప్పటివరకు. మళ్ళీ మీరు నేనేం అడుగుతా ఉన్నా, నేను ఆ విషయంలో మీరు ఇవాళ నిన్న ఆడికే మక్కన్ సింగ్ గారు గౌరవ సభ్యులు వచ్చి ఇక్కడ నాతోటి మాట్లాడుతూ ఫోటో తీసినని చెప్తే దానికి సంబంధించిన వీడియో చూడండి అధ్యక్ష, దాని మీద అటువంటి వాటి మీద నేను ఎవరిని వారన్నారు చాలా భావస్వేచ్ఛ ఉండాలి, భావస్వేచ్ఛకు సంబంధించి ఎదుటి వ్యక్తిని పూర్తిగా కించపరిచే విధంగా ఉంటే ఎట్లా, అవమానపరిచే విధంగా ఉంటే ఎట్లా అనే అంశాన్ని తమ దృష్టికి తీసుకొస్తా ఉన్నా. దయచేసి నేను మొన్న కూడా కొడినా మళ్ళీ కూడా కొడుతున్నా, అటువంటి వారి సభలో జరిగినటువంటి అంశాల మీద కూడా బయటికి వీడియోలు పెట్టిన తర్వాత అటువంటి వారి మీద తగిన చర్యలు తీసుకోవాలి. సభా ప్రొసీడింగ్స్ను కించపరిచి అవమానపరిచే విధంగా మహిళలను వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని మీ ద్వారా కోరుతా ఉన్నా అధ్యక్ష. కేటీఆర్ గారు. స్పీకర్ సార్, ఈ బిల్ ఏదైతే ఉందో నేను దాని మీదే నేను స్పష్టంగా చెప్పింది, మా పార్టీ తరఫున ప్రభుత్వం తీసుకొచ్చిన బిల్లును సమర్థిస్తున్నాము స్వాగతిస్తున్నాము అని చెప్పాను. దాంతోపాటు మరి గౌరవ మంత్రి వర్యులు రవాణా శాఖ మంత్రి వర్యులు వారికి ఎందుకు ఆవేశం వచ్చిందో నాకు తెలియదు, కానీ అధ్యక్ష వారికి నేను కాదు ప్రభాకర్ గారు, నేను దయచేసి నేను మిమ్మల్ని ఏమనట్లేదు, మీ గురించి ఏమి వేరే విమర్శ కూడా చేయట్లేదు. ఈ బిల్లు విషయంలో నేను చెప్పింది ఏంటంటే, ఈ మధ్యన కొన్ని చట్టాలు ఎట్లాంటివి వస్తున్నాయంటే ప్రజల భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను కూడా హరించే విధంగా వస్తున్నాయి. తెలంగాణలో మీరు చెప్పారు గతంలో కొంత ఇలాంటి కార్యక్రమాలు జరిగినాయి, ఇబ్బందులు జరిగినాయి, మేము వచ్చిన తర్వాత దాన్ని మారుస్తామని చెప్పారు. కర్ణాటకలో అక్కడి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రం తీసుకొస్తున్న చట్టాల వల్ల కొన్ని చట్టాల వల్ల పోలీస్ రాజ్యం అయ్యే ప్రమాదం ఉంది, కాబట్టి మేము కొన్ని సవరణలు చేస్తామని చెప్పారు. నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను అడిగేది ఏమంటే, మన రాష్ట్రంలో ముఖ్యంగా ఇక్కడ ఈ సభలో కూర్చున్న వాళ్ళలో కూడా చాలామంది గతంలో వామపక్ష ఉద్యమాల్లోంచి లెఫ్ట్ ఉద్యమాల్లోంచి పౌర హక్కుల సంఘాల ప్రజా సంఘాల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. నేను ప్రభుత్వాన్ని అడిగేది ఏమంటే ప్రజల భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను హరించే విధంగా కాకుండా మీరు దయచేసి ఈ రకమైన బిల్లులు తెచ్చేటప్పుడు అన్ని రకాలుగా ఆలోచించి తెమ్మండి అని చెప్పాను తప్ప, వారు ఇంకొక మాట అన్నారు, అక్కడి నుంచి ఎవరో వీడియోలు తీశారు ఇంకోటి అన్నారు. మా వైపు నుంచి అలాంటిది ఏమి జరగలేదు, ఇక్కడ మొత్తం కెమెరాలు మీ ఆధీనంలో ఉంటాయి స్పీకర్ గారు, మీ సెక్రటరీ గారి ఆధీనంలో మీ ఆఫీస్ ఆధీనంలో ఉంటాయి, మీరు మొత్తం చెక్ చేసుకోవచ్చు అలాంటిది ఏమైనా జరిగిందా, జరిగితే మా సభ్యుల వల్ల జరిగిందా, లేదా ఇక్కడ ఉన్న కెమెరాలు ఆ ఏజెన్సీ ఎవరైతే నడుపుతున్నారో వాళ్ళ వల్ల జరిగిందా, ఏ రకంగా జరిగింది మొత్తం చూసుకోవచ్చు. ఏమైనా చర్య తీసుకోవాలనుకుంటే ప్రభుత్వం చట్టాల పరంగా చట్టబద్ధంగా తీసుకోవచ్చు, మాకు అభ్యంతరం లేదు. కానీ ఇవాళ అధ్యక్ష మీరు సోషల్ మీడియా కనుక చూస్తే దాడి ఒక్కరి మీద జరుగుతలేదు అధ్యక్ష, ప్రధానమంత్రి నుంచి మొదలు పెడితే, ముఖ్యమంత్రుల నుంచి మొదలు పెడితే, మాజీ ముఖ్యమంత్రుల నుంచి మొదలు పెడితే అందరి మీద, ఎమ్మెల్యేల మీద, మంత్రుల మీద, స్పీకర్ల మీద, అందరి మీద వ్యక్తిత్వ హననం చేసే కార్యక్రమాలు అన్ని వైపుల నుంచి జరుగుతున్నాయి. దీనికి ఎవరు అతీతులు కాదు, ఎవరు పునీతులు కాదు అధ్యక్ష, ఒక పార్టీ ఏం లేదు. నెహ్రూ గారి టైం నుంచి మొదలు పెడితే ఈ రోజున నాయకుల దాకా అందరి వ్యక్తిత్వ హననాలు జరుగుతున్నాయి, క్యారెక్టర్ అసాసినేషన్ జరుగుతుంది, దీనికి అందరం బాధితులమే. ఇందులో ఎవరం కూడా
నేను పునీతులం కాదు, ఎవరో అతీతులం కాదు. కాబట్టి దయచేసి నేను కోరేది ఇది అన్ని పార్టీలో రావాలా. ఇదేదో ఒక పార్టీ వాళ్ళు చేస్తున్నారు, మిగతా వాళ్ళందరూ చాలా చక్కగా ఉన్నారు. అధ్యక్ష మరి మనం కూడా చూడాలి, ఇక్కడ ప్రయోగిస్తున్న భాష, ఇక్కడ మాట్లాడుతున్న పదజాలం ఎట్లా అధ్యక్ష మరి అట్లా మీరు కూడా అవకాశం ఇవ్వండి. ఒకరోజు మొత్తం చెప్పుతో కొడతామని ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం ఇవన్నీ కూడా దయచేసి మీరు దయచేసి ఏదో టైంలో సంస్కారవంతంగా అందరూ మాట్లాడండి అని మీరు ఆ చైర్లో కూర్చొని బ్రహ్మాండంగా అందరికీ చెప్పండి. మా ఒక్కరికి కాదు, అందరికీ చెప్పాలా. చెప్పినట్టయితే ఒక రూలింగ్ ఇచ్చినట్టయితే అందరం కూడా దానికి బద్దులమై పనిచేస్తామని చెప్పి ప్రభుత్వానికి తెలియజేస్తూ ఈ బిల్లుకు సమర్థిస్తున్నాం అధ్యక్ష. శ్రీ మహేశ్వర్ రెడ్డి గారు.